హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్ఫూర్తి ఛానల్. బెంగళూరు నుంచి హైదరాబాదుకు బయలుదేరుతున్న కృష్ణ చైతన్యకు రైల్వే ట్రాక్ దగ్గర శశాంక కనిపిస్తాడు. వెంటనే శశాంక కృష్ణ చైతన్యను తన రూమ్కి తీసుకుని వెళ్తాడు. తను లేనప్పుడు ఇక్కడ జరిగిన సంఘటనల గురించి శశాంకని అడుగుతాడు కృష్ణ చైతన్య. అవన్నీ చెప్పుకొచ్చిన తర్వాత శశాంకని కృష్ణ చైతన్య గీతాదేవి గురించి అడుగుతాడు. గీతా, నీకు కనిపించిందా? నాకు రాయలేదేం అని గద్దించినట్లు అడిగాడు. ఆమె నాకు నఫీజ్ మంజిల్ నుంచి వచ్చేసిన తరువాత బొంబాయిలో కనిపించింది. నీ అడ్రస్ నాకు తెలియదు కదా, ఆ విషయం అంత గాఢమైందని నాకు తెలీదు అని అన్నాడు శశాంక. అయితే ఆ తరువాత గీత నీకు కనిపించిందన్నమాట, చెప్పు ఏమని అందా నీతో? ప్రత్యేకం ఏమీ లేదు, కానీ ఆమె మీద నీ ఛాయ ఉన్నట్లని అనిపించింది నాకు. అతని భుజాల మీద నుంచి చేతులు తీసేస్తూ, అయితే నన్ను గురించి ఏమీ చెప్పలేదన్నమాట అన్నాడు. చెప్పానుగా, ప్రత్యేకంగా ఏమీ చెప్పలేదని, కానీ గీతాదేవి గారి మాటల్లోని ధ్వనిని బట్టి నీ ప్రభావం ప్రస్ఫుటంగా తన మీద ఉన్నట్లు గ్రహించాను. నువ్వు ఉద్యోగానికి సెలవు పెట్టి వెళ్ళినట్లు ఏదేదో రాశావు, నాకందులో గీతాదేవి గారు నిన్ను చలింపచేసిందని గ్రహించాను. కానీ అంతకంటే నేనింకేమీ ఊహించలేకపోయాను. బొంబాయిలో ఎక్కడుంటుందో, ఏం చేస్తుందో, ఎలా ఉంది? నేను బొంబాయి నుంచి తనకంటే ముందే వచ్చేశాను, ఆ తరువాత మళ్ళీ చూడలేదు. కానీ ఆగిపోయేవేం, చెప్పు. కానీ ఏంటి? అబ్బే, ఏం లేదు, మళ్ళీ నేను చూడలేదు, కానీ చూస్తే బాగుండేది అని అనబోయి ఎందుకో ఆగిపోయాను అంతే. కాదు, నేను నమ్మను, నువ్వేదో దాస్తున్నావు. లేదు కృష్ణ, నేనేమి దాచటం లేదు. నిజంగా ఆ తరువాత మళ్ళీ గీతాదేవి గారిని చూడలేదు. కావచ్చు నువ్వు మళ్ళీ చూడకపోయి ఉండొచ్చు, కానీ ఇంకేదో దాస్తున్నావు నా నుంచి. నీ మాటల తీరులో నాకు స్పష్టంగా కనిపిస్తోంది, చెప్పు అని అడిగాడు. అబ్బే, అలాంటిదేం లేదు కృష్ణ, ఎలాంటిదో నాకు తెలియదు, కానీ ఏదో విషయం మొత్తానికి నా నుంచి దాస్తున్నట్లు నాకు రూఢిగా స్పష్టంగా అనిపిస్తోంది. అది ఏమైనా కావచ్చు, కానీ ఈ సందర్భంలో ఏదో విషయం ఎందుకు వస్తుంది నేను ఊహించలేకపోతున్నాను. ఏమైనా శశాంక, నీకిష్టం లేని విషయం చెప్పమని బలవంతం చెయ్యను. ఏం చెప్పాలో, ఏం చెప్పకపోతే వింత అపార్థంలా దారి తీసేటట్లుగా ఉంది అని నేల మీదకు చూస్తూ కనుబొమ్మలు ముడిచి శశాంక, చూడు, శ్రమపడి ఏదో విషయం కల్పించి చెప్పాల్సిన అవసరం నీకు అక్కర్లేదు. చెప్పమని నిన్ను అడగడం లేదు నేను. తలెత్తి, అవును, నోటిదాకా ఒక మాట వచ్చి ఆపుకున్నాను, ఆ మాట నీ నుంచే దాస్తున్నాను, చెప్పేస్తాను. మధ్యలో అందుకుని చెప్పనవసరం లేదన్నానుగా శశాంక. వద్దు, మనమిద్దరం ఒకరి మీద ఒకరికి పంతాలకి పోవటం ఎన్నడూ అలవాటు లేదే కృష్ణ. నేను చెప్తాను, నువ్వు వింటావు అని శ్వాస పీల్చుకున్నాడు. అతని కేసి చూశాడు కృష్ణ చైతన్య. గీతాదేవి గారు ప్రస్తుతం హైదరాబాద్లోనే ఉంటున్నారు. ఈ మాట చెప్పడానికి ఎంత రభస చేశావోయ్? హైదరాబాద్లో ఏం చేస్తుంది, ఎక్కడుంది, ఎలా ఉంది, ఎన్నాళ్ళ నుంచి ఉంది? ఎలా ఉన్నది నాకు తెలీదు, ఎన్నాళ్ళ నుంచి ఉన్నది తెలీదు. ఉస్మానియాలో రీసెర్చ్ చేస్తున్నారట. అంటా ఏంటి? అంటే ఎవరు చెప్పారు నీకు? ఏం ప్రశ్న వేశావోయ్? ఎవరు చెప్పటమేంటి? విశ్వసించతగిన వ్యక్తే ఎవరో చెప్పారు. నీ పత్రికల వాలకం కట్టిపెట్టి పేరు చెప్పు. ఓ మిత్రుడు పేరు? వెంటనే అందుకుని, అంత విశ్వసనీయుడి పేరెలా మరపుకు వచ్చిందో. నీ చోద్యం చాలు అని ఆగి అతని ముఖంలోకి చూసి, చూడు శశాంక, నీకు నాటకమాడ్డం చేతకాదు. అది చేతనైతే ఈ పాటికి మంత్రివై ఉండేవాడివి. నీ నత్తులు కొట్టడం, గుంజాటన, ముఖవాలకం స్పష్టంగా కనిపిస్తున్నాయి. నువ్వన్నట్లు పూనా వెళ్ళి నటనలో తర్ఫీదు పొంది వచ్చాక ఆ పని ప్రారంభిద్దువు గాని అందాక వృధాగా వెర్రి ప్రయాస పడకు. మిత్రుడు కాదు, ఆ విషయం చెప్పింది డాడీగారన్నారు నాతో. నాన్నగారా అని నోరు అలాగే క్షణకాలం తెరచి వెంటనే తుల్లిపడినట్లుగా చలించి, నాన్నగారికేం తెలుసు, నువ్వు గడగడా దాచే ప్రయత్నం చేయకుండా చెప్పకపోతే అని ఆగిపోయాడు. అప్రయత్నంగా అతని పిడికిలి బిగిసింది. కృష్ణ, నాకు తెలిసినంత వరకు చెప్తాను. గీతాదేవి గారు నఫీజ్ మంజిల్లో ఉన్నారంట. మధ్యలోని అందుకుని, ఎక్కడా, ఎక్కడంటున్నావు అని అతని దగ్గరగా నడిచి అతని భుజం మీద చెయ్యి వేసి, నిజంగా నఫీజ్ మంజిల్లో ఉందా? నువ్వు అబద్ధమాడుతున్నావా? అవునా అన్నాడు కృష్ణ చైతన్య. అతని చేతిని తన చేతిలోకి తీసుకుంటూ నవ్వి, ఇప్పటిదాకా నిజం దాస్తున్నానన్నావు, ఇప్పుడు నిజం చెప్తే అబద్ధం చెప్తానంటున్నావు. నువ్వసలు నన్ను పూర్తిగా చెప్పనివ్వకుండా మధ్యలో ప్రశ్నలు వేస్తే ఎలా చచ్చేది నీతో అని అతని చెయ్యి వదిలి, డాడీగారన్నారు ఆవిడ నఫీజ్ మంజిల్కి చెందిన మనిషిని అన్నాడు శశాంక. నాన్నగారన్నారా? అయితే ఆయనకి ఆ విషయం అంతా తెలుసునన్నమాట. ఎన్నాళ్ళ నుంచి?
చూడు కృష్ణ, నాకు తెలిసిందంతా మళ్ళీ చెప్తాను విను. ఆ పైన ప్రశ్నలు అడగవద్దు, కారణం అంతకంటే నాకేమీ తెలియదు కాబట్టి. కృష్ణ చైతన్య బళ్ళ దగ్గరకు వెళ్ళి మంచినీళ్లు పోసుకుని తాగాడు. శశాంక సిగరెట్ వెలిగించుకుని కుర్చీలో కూర్చున్నాడు. గీతాదేవి గారిని నేను బొంబాయిలో చూడడం ఆఖరుసారి. నాకు తెలిసింది ఇది, గీతాదేవి గారు నఫీజ్ మంజిల్లో ఉంటున్నారని, ఆమె నఫీజ్ మంజిల్కి చెందిన వ్యక్తి అని, విశ్వవిద్యాలయంలో రీసెర్చ్ చేస్తున్నారని డాడీ గారు ఏదో మాటల సందర్భంలో అన్నారు. ఇంతకంటే మించి ఇంక నువ్వు అడిగినా అడగబోయే ఏ ప్రశ్నలకి నా దగ్గర సమాధానాలు చెప్పడానికి తెలిసిందేమీ లేదు అన్నాడు శశాంక. అది సరే, శశాంకను ఎవరో పిలిచారు బయట నుంచి. మా కార్యాలయం బంట్రోత్ గొంతులా ఉంది. ఏం వారంట్ తెచ్చాడు నారద శిష్యుడు స్వగతంలో అంటూ బయటకు వెళ్ళాడు శశాంక. కృష్ణ చైతన్య పడకుర్చీలో వంగి కనురెప్పలు వాల్చాడు. ప్రెస్ తగలబడిపోయిందేమో, ఏంటో అవతరించావు అంటున్నా అతని దగ్గరకు వచ్చి టెలిగ్రామ్ అందించాడు. తీసుకుని సరే వెళ్ళు అన్నట్లు తల ఊపి లోనకు వచ్చి కవర్ చించి మడత విప్పాడు శశాంక. కెవ్వున కేక పెట్టి కుప్పకూలిపోయాడు నేలమీదకి. కుర్చీలోంచి అదిరిపడి లేచాడు కృష్ణ చైతన్య. చూసి ఏమైంది శశాంక అన్నాడు అతని మీదకి వంగి. కళ్ళప్పగించి అలాగే చూసి బోరున ఏడ్చాడు శశాంక. ఏమైంది శశాంక చెప్పు అని అతని భుజాలు పట్టుకుని కదిపాడు. చేత్తో తన ప్రక్కకి చూపించాడు శశాంక. అతను చూపెట్టిన వైపు చూశాడు కృష్ణ చైతన్య. ఏమీ లేదు. చుట్టూ చూశాడు. దూరంగా పాలిపోయిన గులాబీ రంగులో టెలిగ్రామ్ కాగితం కనిపించింది. గబగబా వెళ్ళి వంగి అందుకున్నాడు. మీ డాడీ పోయారు, వెంటనే బయలుదేరాలి. గీతాదేవి. కళ్ళకు ఏదో కమ్మినట్లై కళ్ళు తిరిగి తూలి రెండడుగులు వేశాడు. కళ్ళ నుంచి రాలిన నీటి బొట్లు నేలమీద పడ్డాయి. బళ్లమీద చేతులాంచి కుర్చీలో కూలబడిపోయి నోరు మెదపలేదు. కళ్ళ నుంచి నీళ్లు దారలు కట్టి కారుతున్నాయి. పావుగంటకి శశాంక లేచి కృష్ణ చైతన్య దగ్గరికి నడిచి వెళ్ళి తన భుజం మీద చెయ్యి వేశాడు. కృష్ణ చైతన్య తల పైకెత్తాడు. శశాంక అతని మీద వంగి వెక్కి వెక్కి ఏడ్చాడు. కృష్ణ చైతన్య నోరు మెదపలేదు. అతని కన్నీటి దారలు ఆగలేదు. 5 నిమిషాలకి కాస్త దిగమింగుకుని ఈవేళప్పుడు రైలు లేదు, పొద్దుట బస్సు ఉంటుంది కానీ స్వగతంలా అన్నాడు శశాంక. లోయలో కీచుగొంతు ప్రతిధ్వనించినట్లయింది. ప్రక్కకు తిరిగి అతని కేసి పిచ్చిగా వెర్రిగా చూశాడు కృష్ణ చైతన్య. కానీ అందాక వీల్లేదు, టాక్సీలో వెళ్ళాలి అన్నాడు శశాంక. తల ఊపి లేచాడు కృష్ణ చైతన్య. అతని మౌనం కరగలేదు, కన్నీరు గడ్డకట్టలేదు. నఫీజ్ మంజిల్ ఆవరణలో ఆగిన టాక్సీలోంచి దిగాడు కృష్ణ చైతన్య. జుట్టు చెదిరిపోయింది. కళ్ళలో ఎర్రగా కురుసలు, బుగ్గల మీద నుంచి కన్నీటి చారికలు. తెలినలి వెలుగులో మెరుస్తున్న 4-5 కార్లు. డ్రైవర్ సామాను కింద పెడుతున్నాడు. డబ్బులిచ్చి శశాంక కృష్ణ చైతన్య వెనుకగా నడిచి వస్తున్నాడు. మెట్ల మీద కూర్చున్న పనివాళ్లు లేచి తడికళ్ళు తుడుచుకుంటూ నిల్చున్నారు. డ్రాయింగ్ రూంలో ఊళ్ళో వ్యక్తులు 4-5 కూర్చుని ఉన్నారు. కృష్ణ చైతన్య రావటం చూసి నాయక్ లేచి వచ్చి అతని భుజం మీద తల అంచి కన్నీళ్లు పెట్టుకున్నాడు. మౌనంగా ముందుకు నడిచాడు కృష్ణ చైతన్య. పక్కన పని మనిషి, వాళ్ల వెనుక నాయక్ శశాంకలు. మధ్యగదిలో ఒంటరిగా కూర్చున్న మేనత్త కృష్ణ చైతన్యని చూసి బావురు మంది గదిలోకి నడిచాడు. మోకాళ్ళ మీద కూర్చుని మంచం అంచుమీద ముఖం ఆంచి ఉన్న గీతాదేవి తల రవ్వంత ఎత్తింది. ముఖాన చెదిరిన బొట్టు, సిమ్మెంట్ రంగు చీర, విడిన జుట్టు. కృష్ణ చైతన్య దుఃఖం పొర్లుకొచ్చి పరుపులో ముఖం గుచ్చి వెక్కి వెక్కి పడుతోంది. మంచం దగ్గరికి తాపీగా నడిచి వణుకుతున్న కాళ్లను చప్పున వంచి మోకాళ్ళ మీద కూలబడి తండ్రి గుండె మీద తల ఆంచి మౌనంగా ఏడుస్తూ ఉన్నాడు. తల వైపున ఒరిగి వెక్కి వెక్కి పడుతున్నాడు శశాంక. వంగి కృష్ణ చైతన్య భుజం మీద ఓదార్పుగా చేత్తో తడుతున్నాడు నాయక్. 11 గంటలకి విజయవాడ నుంచి 10-15 మంది బంధువులు వచ్చారు. ప్రహరీ గోడ బయట ఆవరణలో కార్లు, డ్రాయింగ్ రూమ్ నిండా జనం, మెట్ల మీద కొందరు బంధువులు. జనంతో నిండిన నఫీజ్ మంజిల్ తెగిన ఏకతార తుది సవ్వడిలా ఏకాంతంగా నిశ్శబ్దంగా గొణుకుతున్నట్లుగా ఉంది. పెద్ద ఊరేగింపు జరపాలనుకున్నారు ఊళ్ళోంచి వచ్చిన పలువురు పరిచయస్తులు, ఉద్యోగులు. తల అడ్డంగా తిప్పాడు కృష్ణ చైతన్య. అతని గొంతు ఇంకా మౌనంతో బిగుసుకుపోయే ఉంది. దహనక్రియ ముగిసే వరకు మసక చీకట్లు కమ్ముతున్నాయి. క్లబ్లో పేకాటాడుతూ అంతలోనే కుప్పకూలిపోయాడట, గుండె ఆగిపోయిందట. ఊళ్ళో నుంచి వచ్చిన జనం తప్ప అందరూ వెళ్ళిపోయారు. శ్మశానం నుంచి పిచ్చిచూపులు చూసుకుంటూ వచ్చి ఇంటి ముందు మెట్ల మీద కూలబడిపోయాడు కృష్ణ చైతన్య. ఒంటి మీద ధోవతి ఉత్తరీయం, అతని పక్కన మోకాళ్ల మీద తల అంచి కూర్చున్నాడు శశాంక. 1 గంట గడిచింది.
చీకటి ఒత్తిడికి బిగుసుకుపోయినట్లుగా ఉంది నఫీజ్ మంజిల్. శశాంక అని ఎవరో అన్నట్లనిపించి తల ఎత్తి అతని జబ్బ పట్టుకుని లేవదీసి నడిపించుకుని వెళ్లాడు శశాంక. డ్రాయింగ్ రూంలో పినతండ్రి, పినతండ్రి కొడుకులు, మేనత్త కూతురు ఇంకా నలుగురైదుగురు కూర్చుని ఉన్నారు. మౌనంగా లోనకి నడిచాడు కృష్ణ చైతన్య. శశాంకకి చెప్పి పోవాలనుకున్నావు గాని అతగాడు బయట కూర్చున్నాడట. ఆ చెప్పేదేదో చెప్పిపో మహాతల్లి రాక్షసి. పండంటి నా అన్నను పొట్టన పెట్టుకున్నావు, నిండు ప్రాణాలు తీశావు, శనిదానిలా దాపురించావు మా ఇంటికి, ఇకనైనా విరగడవు మధ్య గదిలోంచి మేనత్త గొంతు. ఇన్ని రోజులు నన్ను దువ్వుతూ వచ్చిన నువ్వే, అవును ఇంక నా అవసరం ఏముంది నీకు అన్నట్లుగా ఆమెకేసి చూసింది గీతాదేవి. లోన అడుగు పెడుతూ విని గీతాదేవి మేనత్తని చూశాడు కృష్ణ చైతన్య. ఏదో అర్థమైనట్లు అనిపించింది అతనికి. నెమ్మదిగా గీతాదేవి వైపు అడుగులు వేస్తున్నాడు. దానికి దగ్గరగా వెళ్లకురా కృష్ణుడు, అది మహమ్మారి, మందులు పెట్టి మనుషుల్ని మార్చేసి మాయలమారి, దగ్గరగా అని ఏడుస్తోంది మేనత్త. అతని గొంతు ఇంకా మౌనంతో బిగుసుకుపోయే ఉంది. సీతమ్మ వైపు ఉగ్రంగా చూసి గీతాదేవికి ఎదురుగా నిల్చున్నాడు. కనురెప్పలు రవ్వంత ఎత్తి అతనిని గమనించి మళ్లీ రెప్పలు వాల్చింది. మౌనంగా గీతాదేవి చెయ్యి పట్టుకుని బలంగా కదిపి తన గది వైపు నడిచాడు. వచ్చాక ఇదే మొదలు అతను తన గదిలో అడుగు పెట్టడం. వంకీ మీద చీరలు, బ్లౌజులు, తను ఎరిగిన గదిలా అనిపించినట్లుగా కనుబొమ్మలు ముడిచి చూసి ఎడమ చెయ్యి వెనక్కి వంచి తలుపు గడియ తిప్పి ఆమె చెయ్యి అలాగే పట్టుకుని మంచం దగ్గరికి నడిపించి కూర్చోబెట్టి నేల మీదకి కూలబడి మోకాళ్ళ మీద కూర్చుని ఆమె ఒడిలో ముఖం దూర్చి అతని మౌనం చిట్లింది. గీత, గీత అని వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు. కళ్ళు మూసుకుని శ్వాస బరువుగా విడిచి అతని తల మీద చెయ్యి ఆంచబోయి అంతలోనే ఆగిపోయి చెయ్యి పైకి వంచి వేళ్లతో పెదవి నొక్కుకుంది. ఆమె కళ్ళ నుంచి నీటి బొట్లు రాలి అతని మెడ మీద పడ్డాయి. ఆమె నడుం చుట్టూ చేతులు తిప్పి ఒడిలో ముఖం ఒత్తుకుని గీతా గీత అని ప్రలాపంలా పలుకుతున్నాడు. చీర పొరలోంచి వింతగా ధ్వనిస్తున్నాయి అతని మాటలు. భారంగా శ్వాస వదిలి తల విదిలించుకుని అతని తల మీద అరచెయ్యి ఆంచింది. అరగంట గడిచింది. అలాగే నిశ్చలంగా కూర్చుండిపోయింది గీతాదేవి. జుట్టు భుజాల మీద నుంచి జారి అతని తల మీద కదులుతోంది. అతను నిద్ర నుంచి మేల్కాయించిన వాడిలా కదిలి తల ఎత్తి ఆమె ముఖానికేసి చూసి పైకి ప్రాకి ఆమె ముఖాన్ని తన చేతుల్లోకి తీసుకుని గీత అంటూ తన ముఖం ఆమె ముఖం మీదకు అదిమి వణికిపోయాడు. ఆమె ఒంటి పరిమళం అతని ముఖం మీద ఆవిరి పొగలా ఆవరించింది. అతని కన్నీరు ఆమె కంట తడిలో కలిసింది. అతని కేసి మౌనంగా చూసి కనురెప్పలు వాల్చింది. ఆమె కనురెప్పల మీద పెదవులు అద్దుతున్నాడు. కొద్దిగా జరిగినట్లు కదిలింది. శక్తి కూడదీసుకున్నట్లుగా కదిలి లేచి నిల్చున్నాడు. ఆమె లేచి ఒక అడుగు అవతలకు వేసి నిలబడింది. తన తండ్రిని దీవించి తనని రక్షించటానికొచ్చిన మౌనశోక దేవతలా అనిపించింది అతనికి. ఒక నిమిషం అలాగే నిలబడి చూపు కిందకి వాల్చి దీర్ఘంగా శ్వాస వదిలి అవతలకి అడుగులు వేసింది అతను. ఆమెకేసి దీనంగా, బలహీనంగా, అలసటగా చూస్తున్నాడు. లోన ఏదో తపనలాంటి సంచలనం. తన బట్టలు ఒక్కొక్కటి తీసి మడతలు వేసి బళ్ళ మీద పెడుతోంది. గీత నువ్వు అని ఆగిపోయాడు. వినిపించినట్లుగా బట్టలు సర్దుకుంటూ ఉండిపోయింది. ఒక నిమిషం గడిచింది. గీత, ఆ బట్టలన్నీ ఏంటి, నువ్వు చేస్తున్న పని అన్నాడు ఆమె వైపు అడుగు వేస్తూ. మెడ కొద్దిగా తిప్పి అతని కేసి నిశ్చలంగా సాదాగా చూసి విషాదంగా నవ్వింది. చప్పుడవకుండా చూపు కిందకు వాల్చి తిరిగి బట్టలు సర్దుకుంటోంది. తాపీగా వడివడిగా ఆమె దగ్గరకు వెళ్ళి ఒక చెయ్యి ఆమె భుజం మీద, ఇంకో చెయ్యి సూట్ కేస్ మీద వేసి వెళ్ళిపోవాలనా అన్నాడు ఆమె భుజాన్ని ఊపుతూ. అవునన్నట్లుగా తల ఊపింది వెనక్కి తిరగకుండానే. వెళ్ళిపోవటానికే వచ్చావా గీత, కాదన్నట్లు తల అడ్డంగా కదిపింది. ఇద్దరికీ మధ్య నల్ల తెరలా ఆమె జుట్టు. మరి ఇప్పుడు దేనికి వెళ్ళిపోవటం, వాళ్ళెవరో ఏదో అన్నారనేనా, కాదన్నట్లు తల అడ్డంగా కదిపింది. మరి మరి దేనికి వెళ్ళిపోవాలనుకోవటం చెప్పు గీత, నాతో మాట్లాడమేం గీత అన్నాడు ఉద్వేగంగా. వెనక్కు తిరిగి బాధగా నవ్వి వెళ్ళాలని రాలేదు అంది. మరిప్పుడేమైంది, నాకేం బోధపడ్డం లేదు, సరిగ్గా చెప్పు గీత, ప్రాధేయపడుతున్నట్లు అన్నాడు. మీకు అర్థం కాదని నాకు తెలుసు, వచ్చిన పని అయిపోయింది, ఇంకా ఇక్కడ ఉండాల్సిన అవసరం తీరిపోయింది అంది. ఇన్నాళ్ళకి నేను తిరిగి వస్తే నువ్వు వెళ్ళిపోవటం అని ఆమె భుజాల మీద చేతులు వేసి నాకు పిచ్చెక్కేలా ఉంది అని వెర్రిచూపులు చూశాడు ఆమె ముఖంలోకి. మీరు అనవసరంగా ఉద్రేకపడకండి, నేనెవరినో మీకు తెలీదు. ఏంటి, నువ్వెవరివో నాకు తెలీదా గీత, నిజంగానే నాకు తెలియదనుకుంటున్నావా,
ఇన్నేళ్లుగా నీకోసం శ్వాస పీల్చుకున్నట్లుగా ఆగి, అప్పుడు నాదే పొరపాటు, నాకు తెలియని పొరపాటు, తరువాత తెలుసుకుని బాధపడ్డాను. అప్పట్నుంచి వెర్రిగా దేశాల వెంట తిరుగుతున్నాను, బహుశా నీ నుంచి నాలోని నీ నుంచి పారిపోవాలని. కానీ, అన్నాడు ఉద్వేగంగా, ఎప్పటి మాటలు ఇప్పుడు దేనికి? నేను మీరనుకునే గీతాదేవిని కాను. ఏంటి నీ మాటలు? నాకు అర్థం కావట్లేదు. స్పష్టంగా చెప్పు, లేకపోతే నా తల పగిలిపోయేలా ఉంది. చెప్పు గీత, చెప్పు అంటూ ఆమెను పెనవేసుకున్నట్లు ఒరిగి కనిపించాడు. తూలి ఒరిగినట్లై నేల మీదకి కూలబడిపోయారిద్దరు. కొన్ని నెలలు ఒకచోట ఒక వ్యక్తికి భార్యని అంది. ఏంటి నువ్వనేది? నువ్వు ఎవరికి భార్యవి కాదు, కావటానికి వీల్లేదు అని ఒరిగిపోతున్నట్లు ముందుకు వంగి చూశాడు ఆమె ముఖంలోకి. నాకు పెళ్ళైంది. మరి ఇక్కడ ఇక్కడెలా? కొన్ని నెలల్లో అది నేను ఉండాల్సిన చోటు కాదని తెలిసొచ్చింది. మనసు ఎక్కడికెక్కడికో పరుగులెడితే చివరికి ఇక్కడికి రావడం జరిగింది. ఆ గతం ఇప్పుడు అనవసరం. నా అజ్ఞానం వల్ల విడిపోయాం. ఇన్నాళ్ళు నరకం అనుభవిస్తూ జీవితం గడిచింది. నా ఒళ్ళు గుల్లైపోయింది. గీత, నువ్వు నన్ను పూర్తిగా అర్థం చేసుకోక తొందరపడి వెళ్ళిపోయినందుకు మొదట్లో బాధ, తరువాత స్వాభిమానం. కానీ నీ తొందరపాటే సబబైనది. నన్ను నేను తెలుసుకోలేక అలా జరిగిపోయింది. క్షమించు గీత, నేను అప్పటి కృష్ణను కాదు. నేను అప్పటి గీతాదేవిని కాదు, అందుకే గతాన్ని మర్చి ఇంకా అని ఆగిపోయి ఆమె కళ్ళల్లోకి చూడబోయాడు. తన చూపు ఒళ్ళోకి వాల్చి, కానీ గతాన్ని ఎదుర్కోవడం కష్టం అంది. గతం అంటే గడిచిపోయింది, ఎదుర్కొనే పనిలేదు. మర్చిపోతే చాలు, గతం వర్తమానమై ఘనీభవించింది. ఈ వర్తమాన స్థితిని మీరు ఎదుర్కోలేరు, ఎదుర్కోమని నేను మీకు చెప్పటం లేదు అని ఒక క్షణం ఆగి, నేను ఎదుర్కోలేనేమో అంది. గీత, నువ్వు నీ మాటలు ఏంటి శిలలా అనిపిస్తున్నావు నాకు. నా మీద నీకు నీ కృష్ణుణ్ణి మర్చిపోయావా చెప్పు. ఇప్పుడు నేనెవర్నో తెలిస్తే అంది స్వాగతంతో. నువ్వు ఎవరివో నాకు తెలుసు గీత, నువ్వు నా గీతవి, నాలో అస్తిత్వం అంతటిలో నిండిపోయిన నా గీతవి. ఆమె కళ్ళలోకి వెర్రిచూపులు చూశాడు. కాదన్నట్లు తల అడ్డంగా ఊపింది. ఏంటి గీత, ఏంటి చెప్పు, నీ నోటితో కాదని నువ్వు చెప్పు అని ఆమె భుజాలు పట్టుకుని ఊపుతూ ఆమె ముఖంలోకి చూశాడు. అతని చేతులు నిదానంగా తీసేసి కొంచెం అవతలకు జరిగినట్లుగా కదిలి, నేను విజయసారథి గారి ప్రేయసిని అంది. ఫకాలుమని గట్టిగా నవ్వాడు. కన్నీళ్లకి తడిబారిన ముఖం ఆ నవ్వులోంచి వింతగా కదిలింది. కనురెప్పలు వాల్చి భారంగా శ్వాస విడిచింది. కళ్ళల్లోంచి బొట్లు బుగ్గల మీదకు జారాయి. ఆమె కేసి చూసిన అతను కనుబొమ్మలు ముడిచి, గీత ఏమైంది నీకు? నన్ను నవ్వించి నువ్వు ఇదేంటి నువ్వు? ఏదో అనబోయి అలాగే నోరు తెరచి అటైపోయాడు. చూపు ఆమె నుదుటి మీద నిలిచిపోయింది. నేను తొలిసారిగా ప్రేమించిన వ్యక్తి సారథి, అందుకే 4 నెలల నుంచి ఇక్కడ ఉన్నాను అంది. 3 నిమిషాలు గడిచాయి. అతనిలో చలనం లేదు. రెప్పలు పైకెత్తి చూసి, చెప్పానుగా గతమే వర్తమానమని, దాన్ని ఎదుర్కోవడం కష్టమని అంది. అతను అలాగే ఉండిపోయాడు. 1 నిమిషం గడిచింది. అతని భుజం మీద చేయి వేసి, కృష్ణ అంది జాలిగా చూస్తూ, త్రుల్లిపడినట్లు తల విదిలించి రెప్పలు వాల్చి, గీత మళ్ళీ పిలు, నన్ను అలా నీ నోటితో మళ్ళీ మళ్ళీ పిలువు గీత. ఈ పిలుపు కోసమే ఇన్నాళ్ళు మూర్ఖంగా అజ్ఞానంగా తిరుగుతూ అలసిపోయాను. నా అలసట తీరేది ఆ ఒక్క పిలుపుతోటే అన్నాడు. నేనెవరినో చెప్పానుగా, కానీ అదెలా? సంభవం కాదది. నిజాన్ని అంగీకరించకుండా మిమ్మల్ని మీరు మోసగించుకోవడం వల్ల ఫలితం ఏమీ ఉండదు అంది. కానీ అసలు అవును, మీ గీత మీ తండ్రి గారి ప్రేయసి, కృష్ణ ప్రేయసి. చట్టం దృష్ట్యా చూడనప్పుడు అర్ధాంగి అంటే నేను నీకు సవతి తల్లిని, నువ్వు నన్ను పిన్ని అని పిలవాల్సి ఉంటుంది. ఆమె ఒళ్ళోకి వంగి ముఖం చీర పొరల్లో దూర్చి వెక్కి వెక్కి పడుతున్నాడు. 2 నిమిషాలు గడిచాయి. కన్నీటికి చీర తడిచి ఒంటికి అంటింది చెమ్మ. అతని వీపు మీద చెయ్యి వేసి 1 నిమిషం నిమిరి అతన్ని వెళ్ళకిలా తిప్పుకుని పవిట కొంగుతో అతని కళ్ళు తుడిచి, తెలిసింది కదా నేనెవర్నో, ఇకలే మరి అని విషాదంగా నవ్వింది. నాడు నందివర్ధనం చెట్టు పక్కన నవ్విన అదే విషాదపు నవ్వు. మధ్యలో ఇంతకాలం జరగనట్లు అతని మనసు వెనక్కి దొర్లి కాలం నశించి ఆనాటి మేనెల రాత్రిలోంచి కళ్ళు తెరిచి చూస్తూ 1 నిమిషం ఉండిపోయి ఆమె మెడ మీద చేతులు వేసి కిందకు వంచి ఆమె ముఖానికి తన ముఖం అద్దుకున్నాడు. ముఖం పక్కకు తిప్పుకున్నట్లుగా కదిలి, కృష్ణ అవివేకంగా ప్రవర్తించకు. నేను నీకు తెలియచెప్పాల్సిన స్థితిలో ఉన్నదాన్ని. లే, అర్థం లేకుండా జీవితాన్ని పాడు చేసుకోకు. పెళ్లి కూతురు ఇంట్లోనే ఉంది, సిద్ధంగా ఉంది. అవును, సిద్ధంగా ఉంది. ఒళ్ళో పడుకోబెట్టుకుని సిద్ధంగా ఉంది అన్నాడు. నేనెవర్నో చెప్పానుగా, నేను పెళ్లి చేసుకోవాల్సిన దాన్ని కాదు, చేయాల్సిన దాన్ని. ఇంతకంటే మించి నన్ను బాధ పెట్టగల మాటలు ఇంకేమీ ఉండవు అని రెప్పలు వాల్చాడు. రెప్పల క్రింద నీరు ఉబికింది బయటికి.
వేళ్లతో తడితుడిచి ఛాతీ మీద వెంట్రుకలతో వేళ్లు దూర్చి కదిపింది. ఆమె చేతి వేళ్ల మీద అరచెయ్యి ఆంచి గుండెకేసి ఒత్తుకున్నాడు. కాని అదంతా ఎలా సంభవమో కూడా అనూహ్యంగా ఉంది అన్నాడు స్వప్నంలోంచి పలికినట్లు. విశాఖలో తన జీవితం అరకులోయలో తన ప్రక్కన జీపు ఆగడం ఆ రాత్రి ఈ 4 నెలల గురించి క్లుప్తంగా చెప్పింది హీనస్వరంతో. అతని కనురెప్పల కింద నుంచి నీరు ఉబికి పొర్లిపోయింది. అయితే నేను నీకు ఏమీ కానన్నమాట, ఆయాసంగా మాటలు వణికాయి అతని నోటి నుంచి. ఆమె కళ్ళల్లోంచి నీటి బొట్లు రాలి అతని నుదుటి మీద పడ్డాయి. రెప్పలు విప్పాడు. నా మనసును తొలిసారిగా తునికించిన వాడివి నువ్వే కృష్ణ. నీ ఛాయ నాలో అలాగే నిలిచిపోయినట్లే అనిపిస్తూ ఉండేది చాలాసార్లు. కానీ ఇప్పుడు నిన్ను ఏం చేసుకోవాలో నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు అనిపిస్తుంది ఆ రోజున నేను తొందరపాటు పని చేసినట్లు. నేనలా వెళ్ళిపోవలసింది కాదేమో, కానీ గతాన్ని ఇప్పుడు మనం మార్చలేము. ఆ పవిట కొంగుతో అతని ముఖం మీద తుడిచింది. అతను మౌనంగా ఉండిపోయాడు. హృదయానికి కళ్ళు లేవు, స్పర్శ మాత్రమే ఉంటుంది. మేదకి కళ్ళున్నాయి కానీ స్పర్శలేదు అనుకుని ఎవరు ప్రేమించరు, ప్రేమించలేరు. అది ఇట్టే సంభవిస్తుంది. ఆ అనుభవం అపూర్వమైంది, అమూల్యం అయింది. ఆ అదృష్టం నాకు దక్కింది. కానీ ఆ అదృష్టం స్వల్పాయుష్యుది, ఎంతో భవిష్యత్తుని మసక చీకట్లోకి వదిలేసింది. నా సారథి, నా నుంచి ప్రముఖంగా కావాల్సింది పొందాను. అలా అని ఆ అనుభవంతో సుదీర్ఘమైన శేషజీవితాన్ని శుష్కంగా నిస్త్రాణంగా సాగించాలనే మూర్ఖపు తలంపు లేదు. కానీ ప్రేమ ఒక అనిర్వచనీయమైన మధురమైన స్వయం శిక్ష. ఆ శిక్ష ముగిసినప్పుడు మనిషి నిర్లిప్తలోకి విముక్తి లాంటిది పొందడం జరుగుతుంది. కానీ నాది నిరంతర ముక్తి లేమ్మా కృష్ణ. తెల్లవారకముందే ఈ గూడు విడిచిపెట్టి పోవాలి అని కదిలింది లేవబోయినట్లుగా ఆమె ఒడిలో. అలాగే పడుకుని, అయితే నేను నీకు ఏమీ కానన్నమాట. అలా అనుకోను, నా హృదయం నా సారథిని తప్ప ఎవరినీ ఎరగదు. నాలో మార్పు రాలేదు. ఆనాడు నిన్ను చూసి ఎందుకో వింత ధ్వనులతో ప్రకంపించిపోయాను. ఈనాడు అందుకే వెళ్ళిపోవాలి. లేదు గీత, లేదు. నేను నువ్వు అనుకుంటున్నట్లు కాదు. నాకు తెలియకుండానే నాలో ఏదో మానసిక స్తబ్దత ఏర్పడి ఉండాలి. అది ఈ మధ్యకాలంలో విడిపోయింది. ఆ కారణంగానే ఆ స్మృతుల నుంచి పారిపోవాలని అర్థం లేకుండా తిరిగి తిరిగి ఒళ్ళు పాడు చేసుకున్నాను. అది కాదు నా ఉద్దేశం. వర్తమాన స్థితి ఎలాంటిది? నేను వెళ్ళక తప్పదు. నువ్వు లేని నా జీవితం, ఎవరూ లేక ఎవరి జీవితాలు ఛిద్రమైపోవాల్సిన అవసరం లేదు. ఏకాంతంగా సాగిపోయి జీవితాన్ని చక్కబెట్టుకోవాలి. కానీ నువ్వు లేని నా జీవితం అర్ధరహితమైపోతుంది. అందుకు ఇన్ని నెలల నా జీవితమే తార్కాణం. గీత, నువ్వు లేని నా జీవితాన్ని ఊహించుకోలేను. గీత, నీకు నా మీద ఏమాత్రం ప్రేమానురాగం, అనుబంధం, ఆత్మీయత ఉన్నా అని ఆగిపోయి కనురెప్పలు వాల్చి శ్వాస కోసం యాతన పడుతున్నట్లు ఆయాసపడుతున్నాడు. ఎగిరెగిరి పడుతున్న అతని వక్షం మీద అరచెయ్యి ఆంచి, సవతి తల్లిని చేసుకున్నాడని నలుగురు అంటే నువ్వు తట్టుకోగలవని నేననుకోను అంది. నిన్ను నా సవతి తల్లి అని ఎవరు అనరు. నవ్వి, అది నిజమే. నేను నిజానికి నీకు సవతి తల్లినే అయినా ఆ మాట ఎవరు అనరు. నిజమే. కానీ తండ్రి ఉంచుకున్న దాన్ని చేసుకున్నాడని అంటారు అంది. ఎవరా అనేది? ఎన్ని గుండెలు, లోకానికి గుండెకాయ లేదు. అది ఉత్త నీటి బొమ్మ. నీ మొహాన కాసిన్ని నీళ్లు చిమ్ముతూ ఉండగలదు. చట్టరీత్యా చూసినప్పుడు నేను మీ తండ్రి గారి ఉంచుకున్నదాన్నే. ఆ మాట నలుగురు అంటా ఉంటే ఆ పరిస్థితిని నువ్వే ఎదుర్కోగలవని నేననుకోను. నువ్వు నా ప్రక్కన ఉంటే ఏ పరిస్థితినైనా ఎదుర్కోగలను. దానికంటే ముందు ఒక మాట చెప్పు. పూర్వంలాగా నువ్వు నన్ను భావించి అంగీకరించగలవా? నిజం చెప్పాలంటే ఒక్క నఫీజ్ మంజిల్ విషయం వదిలేసి మిగతాదేదైనా నన్ను తాకలేదు. అలా చూస్తే మరి నా గత జీవితాన్ని ఏమనాలి? కాగా ఆ విషయం కూడా నాలో ఏదో సంచలనాన్ని కలిగించింది. అనూహ్యమైన విషయం, అసంభవం సంభవమైనట్లు, ఇసుకలోంచి నూనె వచ్చినట్లు. అందుకని తల్లకిందులైనట్లుగా అయ్యాను. అంతకన్నా నాలో మరో భావం ఏర్పడదు. 4 రోజులు పోతే దాని నుంచి కూడా తేరుకోగలను. కృష్ణ, నువ్వు నన్ను అసహించుకోకపోవటం నీ బలహీనత అంటాను. బలహీనత అను అనురాగం, ప్రేమ, అనుబంధం ఏదైనా అను నాకు అభ్యంతరం లేదు. అతని ముఖంలోకి జాలిగా, ప్రేమగా, ఆప్యాయంగా చూసింది. ఆమె కళ్ళలోకి దీనంగా, తపనగా చూశాడు. ఇద్దరి చూపుల కలయికలోంచి సవ్వడి కాకుండా జారుతోంది కాలం. 4 మెతుకులు గతికి అందరూ నిద్రపోయారు. మధ్యగదిలో ఎవరితోటో గుసగుసలాడుతూ చీదేస్తోంది సీతమ్మ. చూసి చూసి ఎంతసేపటికి కృష్ణ చైతన్య గది తలుపు తెరుచుకోకపోవటంతో అతిథి గదిలోకి వెళ్లి దిండులో ముఖం దూచి బొక్కబోర్లా పడుకున్నాడు శశాంక. కన్నీళ్లకి దిండు తడిగా అవుతోంది. అతనిని భోజనం చేయమని ఎవరూ అనలేదు. ఎప్పుడో అలసటకి నిద్రపట్టేసింది. నా సారథి బ్రతికి ఉండగా నువ్వు వచ్చి ఉంటే ఏం చేసేదాన్నో తెలుసా కృష్ణ అంది.
ఏమో, బహుశా అటూ ఇటూ ఏదీ తేల్చుకోలేక నలుగురు పడిపోదువేమో. పల్చగా నవ్వి, లేదు కృష్ణ, ప్రేమంటే ఏంటో నువ్వెరగవు. మొన్న మొన్నటి వరకు నేను ఎరుగను. నా కోసం, నీ తండ్రి ఆనందం కోసం గమ్మున వెళ్ళిపోమ్మని నిన్ను ప్రాధేయపడి అర్థించి ఉండేదాన్ని అంది. ఇంకిక్కడితో ఈ భాగం ముగిసింది. ఓకే ఫ్రెండ్స్, చూశారుగా ఈ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మేం చేసిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.